నమస్తే, వెల్కమ్ టు 10 మ్యాక్స్. ముందుగా ఇవాల్టి టాప్ స్టోరీస్ చూద్దాం. కోవిడ్ దెబ్బకి సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవడమే కాదు, షూటింగ్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఏవో 4-5 సినిమాలు తప్పించి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు షూటింగ్కి ప్యాకప్ చెప్పి పాజ్ అయిపోయాయి. ఒక పక్క తగ్గని కోవిడ్, మరోపక్క దగ్గర పడుతున్న రిలీజ్లు. మరి ఆగిపోయిన పెద్ద సినిమాలు ఎప్పుడు షూటింగ్ ని స్టార్ట్ చేసుకోబోతున్నాయి? సెకండ్ వేవ్ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని షూటింగ్స్ స్పీడప్ చేస్తున్న సినిమా ఇండస్ట్రీకి అంతలోనే థర్డ్ వేవ్ దెబ్బ పడింది. అయితే ఇప్పటికే బడ్జెట్ పెరిగిపోవడంతో పాటు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన సినిమాల పని ఇంకా మిగిలే ఉండడంతో ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలు పెడదామని వెయిట్ చేస్తున్నారు మేకర్స్. April 1st రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సర్కారు వారి పాట షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అంతలోనే కోవిడ్ స్పీడప్ అవడంతో పాటు మహేష్ బాబుకి కూడా కోవిడ్ రావడంతో సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది. అయితే మహేష్ మార్చి నుంచి షూటింగ్ కి వెళ్దామని చెప్పడంతో ఇప్పట్లో సర్కారు వారి పాట షూట్ స్టార్ట్ చేసేది లేనట్టే. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఆచార్య మూవీకి కూడా ఇంకా ప్యాచప్ వర్క్ మిగిలే ఉంది. ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేద్దామనుకునే లోపే చిరంజీవికి కూడా మరోసారి పాజిటివ్ రావడంతో ఇప్పుడిప్పుడే షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ లేనట్టే. ఇక ఆచార్య కంప్లీట్ చేసి ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేద్దామనుకున్న కొరటాల సినిమాకు కూడా మరోసారి బ్రేక్ పడ్డట్టే. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వరుసగా మూవీస్ ని లైన్అప్ చేసిన ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నారు. అది కూడా కోవిడ్ వల్ల తీసుకున్నదే. లేటెస్ట్ గా ఫారిన్ నుంచి వచ్చిన ప్రభాస్ సలార్ షూటింగ్ ని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. 5 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ప్యారలల్ గా 2-3 సినిమాలు చేస్తున్నారు. భీమ్ల నాయక్ మూవీ కంప్లీట్ అయ్యాక హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్. అప్పుడెప్పుడో ఆగిపోయిన హరిహర వీరమల్లు రిలీజ్ మాత్రం ఏప్రిల్ లాస్ట్ లోనే ఫిక్స్ చేసుకున్నారు. మరి రిలీజ్ డేట్ ని రీచ్ అవ్వాలంటే భీమ్లా నాయక్ ని కంప్లీట్ చేసి హరిహర వీరమల్లుని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ నెక్స్ట్ మంత్ భీమ్లా నాయక్ రిలీజ్ తర్వాతే హరిహర వీరమల్లు షూట్ ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్. పూరి జగన్ తో గ్రాండ్ గా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన లైగర్ కూడా ఆపసోపాలు పడుతూ షూటింగ్ జరుపుకుంటోంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా మైక్ టైసన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ కోవిడ్ తో ఇప్పటికే చాలా లేట్ అయింది. ముచ్చటగా 3వ సారి కూడా కోవిడ్ బారిన పడి షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది లైగర్. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా నార్త్ లోనే జరగాల్సి ఉంది. అయితే అక్కడ సిచ్యువేషన్స్ ఇంకా కంట్రోల్లోకి రాకపోవడంతో ఇప్పుడప్పుడే షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనే లేనట్టు టాక్. లైగర్ కూడా మార్చి నాటికి షూటింగ్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు పూరి అండ్ కో. అఖండ మూవీ తర్వాత ఈ నెలలోనే కొత్త సినిమా స్టార్ట్ చేద్దామనుకున్నారు బాలకృష్ణ. కానీ కోవిడ్ దెబ్బకి సినిమా మరింత లేట్ అవుతోంది. మలినేని గోపిచంద్ తో బాలయ్య చేస్తున్న తన 107వ మూవీ షూటింగ్ ఇప్పుడప్పుడే స్టార్ట్ చేసేలా లేరు. రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా కూడా మార్చి నుంచి మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. నిజానికి చిన్న సినిమా అయినా సరే ఆ సినిమాని సపోర్ట్ చేయడానికి స్టార్ హీరో పెద్ద మనసుతో ముందుకొచ్చాడు. కీర్తి సురేష్ లీడ్ రోల్లో తెలుగులో ఇప్పటి వరకు రాని ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది గుడ్ లక్ సఖీ. ఈ సినిమా టైటిల్లో తప్పించి ఇప్పటి వరకు రిలీజ్ విషయంలో బ్యాడ్ లక్ ని ఫేస్ చేసిన ఈ మూవీ ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అయింది. కీర్తి సురేష్, ఆదిపినిశెట్టి లీడ్ రోల్స్ లో జగపతి బాబు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన సినిమా గుడ్ లక్ సఖీ. షూటింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీకి నగేష్ కుక్నూర్ డైరెక్టర్. చిన్న సినిమా అయినా కూడా కాన్సెప్ట్ కొత్తది కావడంతో ఫస్ట్ నుంచి ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అయితే రిలీజ్ మాత్రం పోస్ట్ పోన్ అవుతూ ఉండడంతో ఈ మధ్య బజ్ కాస్త తగ్గింది. ఇలాంటి టైంలో గుడ్ లక్ సఖీకి గుడ్ లక్ చెప్పడానికి రంగంలోకి దిగారు రామ్ చరణ్. జనవరి 25న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న గుడ్ లక్ సఖీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అవ్వాల్సి ఉంది. అయితే చిరంజీవికి కోవిడ్ రావడంతో తన ప్లేస్ లో కొడుకుని పంపించారు. విమెన్ సెంట్రిక్ స్పోర్ట్స్ డ్రామా అయిన ఈ మూవీని సపోర్ట్ చేయడానికి రామ్ చరణ్ ఎంతో గ్రేస్ఫుల్ గా ఈవెంట్ కి అటెండ్ అయి సందడి చేశారు. ఎక్కువ మంది ఉమెన్ టెక్నీషియన్స్ పనిచేసిన గుడ్ లక్ సఖీ మూవీ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ గ్రాప్ చేస్తూనే ఉంది. దాదాపు 1 సంవత్సరం నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ మూవీకి లాస్ట్ స్టేజ్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ తో పాటు మెగా హీరో బూస్టప్పడంతో ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. రామ్ చరణ్ కూడా ఏదో ఈవెంట్ కి వచ్చామా, 4 మాటలు తూతూ మంత్రంగా మాట్లాడామా అని కాకుండా కీర్తితో కలిసి నాటు నాటు సాంగ్ కి స్టెప్పులు కూడా వేసి ఆడియన్స్ ని చీరప్ చేశారు. మరి ఇంత సందడితో మంచి హైప్ తెచ్చుకున్న ఈ మూవీ థియేటర్ రెస్పాన్స్ బాగుంటుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీమ్. డైరెక్టర్లు అస్సలు టైం వేస్ట్ చేయటం లేదు. ఓవైపు సీరియస్ గా మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తూనే మరోవైపు టైం దొరికినప్పుడు అంతే సీరియస్ గా వెబ్ సిరీస్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
మొన్నీ మధ్య వరకు ఓటీటీలను పెద్దగా పట్టించుకొని స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు ఓటీటీ మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసేస్తున్నారు. లేటెస్ట్గా హరీష్ శంకర్, దిల్ రాజు కలిసి స్టార్ట్ చేస్తున్న వెబ్ సిరీస్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇన్ని థియేటర్లుంటే ఓటీటీల వైపు ఎవరు చూస్తారని అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు ఓటీటీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది, అందుకే స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఓటీటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా హరీష్ శంకర్, దిల్ రాజు లాంటి టాప్ మూవీ మేకర్స్ ఏటీఎం అనే ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ అనౌన్స్ చేశారు. హరీష్ శంకర్ అందించిన కథను దిల్ రాజు గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో, భవదీయుడు భగత్ సింగ్ సినిమాతో ఎంగేజ్ అయ్యారు. ఇక దిల్ రాజు ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయినా సరే మెయిన్ స్ట్రీమ్ సినిమాతో పాటు డిఫరెంట్ కంటెంట్ తో వెబ్ సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ కాంబినేషన్ కాకుండా తెలుగులో హ్యాపెనింగ్ డైరెక్టర్స్ క్రిష్, నాగాస్విన్ లాంటి డైరెక్టర్లు కూడా వెబ్ సిరీస్ లు చేసి ఎంటర్టైన్ చేశారు. సుకుమార్ కూడా పుష్ప మూవీ కంటెంట్ ని వెబ్ సిరీస్ లుగా చేద్దామన్న ప్లాన్ లో ఉన్నట్టు అనౌన్స్ చేశారు. వీళ్లే కాకుండా ఆస్పైరింగ్ డైరెక్టర్లు చాలా మంది, తరుణ్ భాస్కర్, ప్రవీణ్ సత్తారు కూడా పిట్ట కథలు, లెవెన్త్ అవర్ లాంటి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లతో హిట్లు కొట్టారు. ఇలా టాప్ మేకర్స్ కూడా ఓటీటీలో తమ హవా చూపించడానికి రెడీ అయిపోయారు. హ్యాపీ డేస్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాల విషయంలో ఇప్పుడు సాడ్ డేస్ అంటున్నాడు యంగ్ హీరో నిఖిల్. హిట్ వచ్చినా కూడా, వరుసగా చేతిలో సినిమాలు ఉన్నా కూడా ఒక్క సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నానని తెగ బాధపడిపోతున్నాడు నిఖిల్. మరి నిఖిల్ సినిమాలు రిలీజ్ కాకుండా ఎవరు అడ్డుపడుతున్నారో ఏంటో చూసేద్దాం. ఇప్పుడు నిఖిల్ పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాగే ఉండడం కాదు, ఇలాగే ఫీల్ అవుతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మరీ షేర్ చేసుకున్నాడు నిఖిల్. అర్జున్ సురవరంతో అదిరిపోయే హిట్ ఇచ్చినా కూడా నెక్స్ట్ సినిమా రిలీజ్ చేయడానికి 2 ఏళ్లు ఆగాల్సి వచ్చిందని, ఈ దరిద్రం అంతా కోవిడ్ వల్లనే అంటూ బాధపడుతున్నారు నిఖిల్. వరుసగా ఫ్లాప్లు ఫేస్ చేస్తున్న నిఖిల్ 2019 లో అర్జున్ సురవరం సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. దాంతో ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలు సైన్ చేశారు నిఖిల్. ఇక మళ్ళీ మంచి రోజులు వచ్చాయి, వరుసగా సినిమా రిలీజ్ లతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాను అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిన నిఖిల్ కి ఈ పాండమిక్ వల్ల కోలుకోలేని దెబ్బ తగిలిందంటున్నారు. అప్పుడెప్పుడో మొదలైన 18 పేజెస్ తో పాటు కార్తికేయ 2 సినిమాలు ఎప్పుడో రిలీజ్ కావాల్సిందని, కోవిడ్ తో అన్ని ఆగిపోయాయని వర్రీ అవుతున్నారు నిఖిల్. 18 పేజెస్ తో పాటు కార్తికేయ 2 సినిమాలు చేస్తున్న నిఖిల్ పోయిన సంవత్సరం మరో 2 సినిమాలు అనౌన్స్ చేశారు. హిట్ గూఢాచారి లాంటి సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన గ్యారీ బిహెచ్ తో స్పై థ్రిల్లర్ మూవీ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలతో పాటు లవ్ స్టోరీ ప్రొడ్యూసర్ తో నిఖిల్ తన 20వ మూవీ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇవేవి ఇంకా షూటింగ్ స్టేజ్ దాటి రిలీజ్ అవ్వలేదు. అయితే సినిమాల మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న నిఖిల్ ఈ కోవిడ్ తగ్గి తన సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చే రోజు కోసం దేవుడి మీదే భారం వేసి వెయిట్ చేస్తున్నాడు. శ్రీ విష్ణు కొత్త సినిమా టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్. వైరల్ అవుతున్న రానా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ స్వీట్ మెమోరీస్ లాంటి సినిమాగా 10th క్లాస్ డైరీస్, మా సినిమా రిలీజ్ కి హెల్ప్ చేయమంటున్న హీరో. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. శ్రీ విష్ణు లీడ్ రోల్ లో ఇంట్రెస్టింగ్ టైటిల్ గా తెరకెక్కుతోంది భళా తందనాన. చైతన్య దంతులూరి డైరెక్షన్ లో రజనీ కొర్రపాటి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ఈ శుక్రవారం రిలీజ్ చేస్తోంది టీమ్. రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా 11.11, గాజుల వీరేష్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి రానా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ వైరల్ అవుతోంది. అవికా గోర్, శ్రీరామ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సినిమా 10th క్లాస్ డైరీస్, గరుడవేగ అంజు డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ సినిమా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ లాంటి మంచి సినిమా అంటున్నారు టీమ్. కృష్ణసాయి, మౌర్యాని లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సుందరాంగుడు సినిమా వినయ్ బాబు డైరెక్షన్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సో యస్, చూసారు కదా ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.